పొగం జుడు యాదవనారి యాదవని తార్ సరికి పోయరా ఏయ్ అబడా బనా పడుటై అబడా రోడ్డనకి వీలాడ పంజేయడానికి లేదు ఉండు కయ్యా పనాపలి అబలతే పదేళ్ల తర్వాత రోడ్ చేస్తున్నారు ఇవాళ అష్టమి రేపు నవమి ఎల్లుండేరా మంచి ముహూర్తం ఉంది ఆ రోజు ఏంటి రోడ్డు ఆ ముహూర్త నాడే ఎమ్మెల్యే తమ్ముడికి పెళ్లిరా ఆ పెళ్లికే మన సీఎం గారు వస్తున్నారు అందుకే ఈ రోడ్డు వేస్తున్నాం అంటే పదేళ్లుగా ఈ గతుకుల రోడ్లో వెళ్తున్న ప్రజల కోసం మీరు రోడ్డు వేయట్లేదా పదేళ్లకోసారి పదిహేనేళ్లకోసారి వచ్చే సీఎం కోసం మీరు రోడ్డు వేస్తున్నారా కరెక్ట్ రా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల్ని మోసం చేస్తున్నారు మేం మోసపోయినట్టు సీఎం మోసపోకూడదు ఈ రోడ్డు ఎంత ఘోరంగా ఉందో ఆయన చూడాలి ఈ రోడ్డు ఇలాగే ఉండాలి రోడ్డు వేయమన్నది ఎమ్మెల్యేనేరా బోరా నోరు లేచిందో పీక తెగుద్ది మీ ఎమ్మెల్యే ఏమన్నా పెద్ద పుడింగాడా మేం చెబుతున్నాం హలో ఏయ్ ఒక్కడు కూడా పని చేయడానికి వీల్లేదు చేస్తే అయిపోతారు విన్నారా అన్న ఓ 10 మంది వచ్చి మరి పనంతా ఆపేశారు ఎక్కడరా చుట్టబ్బాయ్ ఎవర్రా వాళ్ళు అదే అన్న కేబుల్ టీవీ ఈశ్వర్ గారితో తిరుగుతుంటారే నలుగురేది రెదవులు ఆ చవట్లే ఎవడొచ్చినా సరే असल पनी मोदल మరదళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు మొత్తం అందర్ని దించేశా వీళ్ళతో రోడ్డు వేయించు వీళ్ళలో ఏ ఒక్కరు నోరు తెరిచినా ఇక్కడ ఉన్న అన్ని తలలు నరికేస్తే రై వాళ్ళని లాక్ చేయండి ఇప్పుడు నీ పిల్లాడికి జోలు పడడానికి వెళితే తర్వాత నీ ముగ్గురు కోసం సోకాలు పెట్టాల్సి ఉంటది ఇదిగో నిన్నే జోల సోకాల పో 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 ఏ చల్లగా మధ్య తీసినారా నువ్వక్కడవే మిగిలావు రై సారు చేతికి తారి పండ్రా చూడు నేను పది లెక్క పెడతాను
ఆలోగాందని వదిలేసి వదలలేదంటే ఒకటి రేయ్ వదలకపోతే ఏం పీకుతావురా రెండు అరే ఏం పీకుతావో చెప్పి లెక్కట్రా మూడు అయ్యబ్బా ఓయ్ ప్రతి మనిషి చావు ఎముడి చేతిలో కానీ మీ చావు వీడి చేతిలో ఓయ్ వాడు 10 లెక్కెట్టిన మరుక్షణం అడ్డంగా నరికేయండి రేయ్ లెక్కపెట్రా నాలుగు ఐదు పొద్దు చెప్పొద్దు బాబు ఈ రోడ్డు పని మేము చూసుకుంటాం ఉన్న ఒక్క బిడ్డని చంపేస్తారు నీకు చేతులెత్తి దండం పెడతాను ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు ఏడు పొద్దన్న వాళ్ళన్నంత పని చేస్తారు మీరు ఎల్లండి అన్న నేను చూసుకుంటా ఎనిమిది అలా పొద్దన్న మా ఆయన్ని అన్యాయంగా చంపేస్తారు మా గురించి ఆలోచించొద్దు నువ్వు వెళ్ళన్న పది చెప్పరా ఎందుకురా వెనకపోతున్నా నువ్వు మగాడివైతే చెప్పరా నువ్వు మగాడివి కాదా కొజ్జావా మగాడివైతే చెప్పరా ఏంటన్నా మీ తమ్ముడు లాక్కొచ్చాడు పది తమ్ముడు వదలమను పదేళ్లగా ఇక్కడ రోడ్డు వేయిస్తున్నట్టు నువ్వు గవర్నమెంట్ దగ్గర 4 సార్లు డబ్బు తీసుకున్నావు ఆ డబ్బుతో నువ్వు ఎన్ని ఇళ్లు కొన్నావో ఎన్ని పొలాలు కొన్నావో సీఎం కి తెలియాలి కదా కనుక సీఎం ఇక్కడికి వచ్చి వెళ్లేంత వరకు ఈ రోడ్ ఇలాగే ఉండాలి రే చెంచా ముహూర్తం ఎన్నింటికి 7 నుంచి 8 లోపు అప్పుడు 6:30కి వీడి పెళ్లికొడుకు వర్షం అక్కడికి వస్తాడు ఈలోగా రోడ్డు వేస్తారు గీడు వేస్తారు అని ఏదైనా లొల్లి పెట్టారనుకోండి నేను లొల్లి పెడతా వీడిని చంపు ఎక్కడికి వెళ్తున్నావు అయ్యా ఎమ్మెల్యే గారు తమ్ముడు పెళ్లికి అండి పెళ్లికి వెళ్తున్నావా పాకిస్తాన్ తో యుద్ధానికి వెళ్తున్నావా వాటర్ ట్యాంక్ లో వెళ్తున్నట్టుగా ఉంది అమ్మా ఏంటి ఆ సౌండ్ సైరన్ సౌండ్ అండి అవును హైవేలో 150 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నావా ఎవడైనా కార్ కింద పడి చచ్చిపోవడానికే ముందు ఆ సౌండ్ పీకేవయ్యా అబ్బా ఈ రోడ్ లో కార్ లో పోయే బదులు నడిచే వెళ్ళచ్చు ఆపోయా ఇచ్చే హస్తం ఇస్తుందిరా
మన నమ్మకానికి ఇది సాటిరా, ఈ తమ్ములు నమ్మగాడవడురా, మన నమ్మకానికి ఇది సాటిరా. నదులలో నీటికి కొడవాయే, నేతల నేతకు అడ్డే లేదాయే, రోజు పొత్తుల కొడవాయే, ఎన్నిక ఎత్తుల చిత్తులు మొదలాయే. ఏడే వర్ణాలు దానిలో ఎన్నో జెండాలు, రోజుకొక కొత్త నేతరా, కారే కందలే కనువు అంటరా. మన నమ్మకానికి సాటిరా, అరే తమ్ముడు నమ్మగాడవడురా, మన నమ్మకానికి సాటిరా. మన నడక విజయ పదం పౌరుషమే తీర జయం పదరా, ఓయ్ పదరా. మనమే యువ సైనికులం ఎదురొస్తే సంహారం కదరా, ఓయ్ కదరా. తమ్ముడు నమ్మగాడవడురా, మన నమ్మకానికి సాటిరా, అరే తమ్ముడు నమ్మగాడవడురా, మకానికైతే సాటిరా. ఏయ్ రావయ్యా, గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాల్లో నీలాంటి వాళ్ళ వల్లే ప్రజలకు సరిగ్గా పోయి చేరటం లేదు. నువ్వు దోచుకు తినడం ఇంత తాపై, నీ సొంత ఖర్చుతో ఈ రోడ్డు వేసి వాళ్ళే, అప్పుడే నీకు రాబోయే ఎన్నికల సీటు, లేదా నిన్ను శాశ్వతంగా పార్టీలోంచి తీసేస్తాను. అలా ఏం చేయబోతున్నారో, సీఎం చెప్పినట్టు మీ సొంత ఖర్చుతోనే రోడ్డు వేసేస్తారా? నోర్మయ్యా అన్నయ్య, ఆ ఈశ్వర్ ఏ రోడ్డు దగ్గర మనల్ని ఇబ్బంది పెట్టాడో ఆ రోడ్లోనే వాణ్ణి చంపి పాతి పెట్టి కంకరేసి తారు పోసి రోడ్డేసి సమాధి చేసేద్దాం. ఇప్పుడు వాడి మీద చేయి పెడితే విషయం సీఎం దాకా వెళ్తుంది. వచ్చే ఎలక్షన్ లో నాకు సీట్ రావాలి, మళ్ళీ నే ఎమ్మెల్యేనవ్వాలి. అప్పుడు ఆ ఈశ్వరుడికి నేనే శనీశ్వరుణ్ణి. చిల్ల చూడు, పదేళ్లప్పుడు మొదలెట్టిన నీ తన్నులాటలు ఇప్పటి వరకు మానలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేతో కూడా పెట్టుకున్నావు. ఇక మీద నీతో నేను ప్రశాంతంగా ఉండలేను. నీ గురించి నాకు అనవసరం. నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాను. ఏమా కోపగించుకుని ఇంట్లో చెడిపోయే వయసు అయింది, రా మా ఇంటికి వెళ్దాం. సందు దొరికితే అన్న ఇంటికి వెళ్ళిపోవడమే. ఇక మీద మీ అబ్బాయి ఎటువంటి గొడవలకి వెళ్ళడు, అందుకు ఈ బక్క శంకరం గ్యారంటీ. ఒట్టు ఆటో బడిది. ఏమా ఈ రోజుల్లో కొడుకునే కంపెనీ ఇంట్లోకి తెరమేస్తున్నారు, మీరు కొడుకు పిలుస్తుంటే బెట్టి చేస్తున్నారు, డబ్బులు కూడా ఇవ్వద్దు, ఇదిగోండి సంచి తీసుకుని బయలుదేరండి. పోలు దొరికారు. అరే రండమ్మా లోపలికి రా. ఏం బాబు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరా? నన్ను చూస్తుంటే పెద్దవాడిగా కనబడలేదా? సెన్సస్ తీసుకోవడానికి వచ్చాను, పేర్లన్నీ కరెక్ట్ గా చెప్పేస్తావు కదా?
చెప్తాను సర్లే చైర్ తీసుకొచ్చే కూర్చోడే సరేలే ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లన్నీ చెప్పు దాందే ఉంది చెప్పేస్తే పోయే గంగమ్మ గంగయ్య గంగమ్మ గంగయ్య రంగమ్మ రంగయ్య రంగమ్మ రంగయ్య మంగమ్మ మంగయ్య మంగమ్మ మంగయ్య నెక్స్ట్ మునమ్మ మునయ్య ఏమండి చిత్రంగా ఉంది మా ఇంట్లో వాళ్ళ పేర్లు కరెక్ట్ గా చెప్పేశారు ఏవయ్యా మీ కుటుంబంలో మునమ్మ అంటే మునయ్యగా రావాలి సరే సరే చెప్పు పుల్లమ్మ పుల్లమ్మ పుల్లయ్య అంకమ్మ అంకమ్మ అంకయ్య వాళ్ళు మాత్రమే కాకుండా అన్నపూర్ణ మా అమ్మ భువన నా చెల్లెలు ఆ తర్వాత ఈశ్వర్ అదెవరు నేనేనండి 23 మంది ఉన్నారా ఈ ఇంట్లో అయ్యో లేరండి మీరు చివరిగా నా సరే 3 పేర్లు వాళ్ళు మాత్రమే ఉన్నారండి అంటే మరి మిగతా 20 మంది చచ్చిపోయారా అయ్యో అలా అనకండి కీర్తిశేషులు అయ్యారు అని చెప్పండి ఎంతసేపు చచ్చిన వాళ్ళ పేరు చెప్పి ఎగతాళి చేసావా నేను గవర్నమెంట్ సర్వెంట్ని నేను తలుచుకుంటే నీకు ఓటు లేకుండా చేసేస్తాను ఓయ్ నేను పబ్లిక్ సర్వెంట్ నేను తలుచుకుంటే పబ్లిక్ లో నువ్వు నడవడమే కుదరదు తెలుసా హలో రూపా నన్ను అక్కడ హింస పెట్టింది చాలదని ఇక్కడ కూడా హింస పెట్టడానికి వచ్చావా ఎక్స్క్యూజ్ మీ ఏంటి 9వ నంబర్ ఇంట్లో మా తమ్ముడిని మీరు చూసుంటారనుకుంటాను తమ్ముడా అవును మీరెవరు వాటర్ లిస్ట్ తీసుకోవడానికి వచ్చాను గవర్నమెంట్ సబెట ఏం మేడం అలా ఉంటే పేరు రండి రండి మేడం కూర్చో ప్లీజ్ ప్లీజ్ మేడం మీరు బాగా అలసిపోయి వచ్చుంటారు కాఫీ తాగుతారా టీ తాగుతారా బొరెడో తాగుతారా ఏం తీసుకుంటారు అరే ఆశ్చర్యంగా ఉంది మీ తమ్ముడు రాంగ్ గా రఫ్ గా హారోగెంట్ గా బిహేవ్ చేశాడు కానీ మీరు సాఫ్ట్ గా డీసెంట్ గా స్మూత్ గా డీల్ చేస్తున్నారు ఇంత మంచి వారికి తమ్ముడిగా ఆ దుర్మార్గుడు ఎలా పుట్టారండి గాంధీ పుట్టిన ఇదే పవిత్ర భారతదేశంలోనే రజనీకాంత్ అందర్ని నా కళ్ళతో నేను చూస్తే కానీ రాయను సరే రండి ప్లీజ్ మీకు మొదటి పేరు ఏం చెప్పాను గాంధీ తర్వాతది ఇందిరా గాంధీ ఎంజి రామచంద్ర రజనీకాంత్ ఎవరికి నువ్వు వెళ్ళబోయేది మాత్రం మెంటల్ హాస్పిటల్ ఏమంటే వాడే వీడు వీడే వాడు అది వీడి ఇల్లు ఇది వాడి ఆఫీస్ ఎనీ కన్ఫ్యూజ్ నో కన్ఫ్యూజ్ మిమ్మల్ని ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తాను స్టార్ట్ కెమెరా ఏంటో అంత అయిపోయాక స్టార్ట్ కెమెరా అంటావు ఏంట్రా అన్నా మన సతీష్ చాలా ఫీల్ అవుతున్నాడన్నా ఎందుకు ఫీల్ అవడం మీ చెల్లెల్ని సతీష్ కిచ్చి చేస్తానని చెప్పారు కదా నే బయటకు వస్తూనే చేసే మొదటి పని నా చెల్లెల్ని విడికిచ్చి పెళ్లి చేయడమే
నువ్వు బయటికి వచ్చేలోగా నీ చెల్లెలు ఎవడోకండి పెళ్లి చేసుకుని వాడికి బిడ్డను కూడా కట్టు. ఏమంటున్నారా? అవునన్నా, మీ చెల్లెలు సినిమాలకి పార్కులకి ఎవరితోనో తిరుగుతోంది. నువ్వు చూసావా? లేదన్నా, విన్నానంతే. నీ మాటంటే మాటే, నా చెల్లెలు వీడికే. రే అన్నా, నా చెల్లెలు ఎవరిని లవ్ చేస్తుందో వాడిని వెతికి పట్టుకుని బేసేయండి. ఏంటి సతీష్, ఇంకా దాని లవ్ రాలేదే? తప్పకుండా దాని చూడడానికి వస్తాడు. ఇవాళ తెలుస్తుంది వాడు ఎవడో. నీ కోసం వెయిట్ చేసేది మా వీరభద్రమ్మ చెల్లెలు లవ్ చేస్తా. తను నాకు కాబోయే భార్య, ఇది ఎప్పుడో నిశ్చయం అయిపోయిందిరా. తనకి నువ్వు రైలేస్తావా? ఏంటే సౌండ్ వస్తుంది? ఎంత ధైర్యం ఉంటే మా అన్న వీరభద్రరావు చెల్లెల్ని వీళ్ళు లవ్ చేస్తాడు. అయ్యయ్యో, నేను కొరియర్ బాయ్ నండి, కవర్ ఇవ్వడానికి వచ్చానండి. చెరే, నువ్వు లవ్ చేస్తున్నావని ఈ ఇంటికి వచ్చే పేపర్ వాడు, పాలవాడు, పోస్టల్ వాడు అందరూ తనులు తినాలా? నీ లవ్వర్ ఎవరో నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? చెప్పవే, నువ్వు చెప్తావా, నేను చెప్పరా? నువ్వే చెప్పే. చెప్తా, ఆయన అడ్రస్ రాసుకో. నువ్వు రాసుకో. రాసుకోరా? రాసుకోరా. నంబర్ 4 అంగవుద్దక్క శివ టవర్, రామరాజు నగర్, గాంధీపురం. వాళ్ళ పేరు చెప్పే. ఈశ్వర్. రే రండ్రా, వాడు ఎంతో చూడాలి. అక్క ఏంటక్క ఇంకెవరి పేరు చెప్పేశావు? ముల్లుని ముల్లుతోనే తీయాలి, రౌడీని రౌడీ చేతే అంతం చేయాలి. యాక్షన్ బ్లాక్ అని తెలుస్తోంది, కానీ లీడ్ ఏమిటో రీజన్ ఏమిటో తెలిస్తేనే కదా నాకు మూడ్ వచ్చేది. రేయ్, నీకు 3 రప్పించడమే మా పన. రేయ్, చెప్పి కొట్టండ్రా, మిమ్మల్ని చూస్తుంటే కామెడీ రౌడీలా ఉన్నాను. కామెడీ రౌడీలా? రేయ్, నిజం రౌడీలోనా మేము? ఇలా చూడండి, నేను గొడవల్లో తలదూర్చకూడదని 3000 పెట్టి మా అమ్మ ఈ రోజే ఈ తాయిత్తుని కట్టించింది. దీన్ని ఒక్కరోజైనా ఉండనివ్వండిరా. సరే, ఓ పని చేయండి, ఇవాళకి వెళ్ళి రేపు రండి. నువ్వేమన్నా రాముడివా? ఇవాళ వెళ్ళి రేపు రమ్మంటున్నావు? రే, మళ్ళీ మొదలెట్టేశాడ్రా యాక్షన్ బ్లాక్ నే. ఇప్పుడు నీకు ఇది అవసరమారా? మూసేయ్, నీకు పందిరేసేస్తారు. రాముణ్ణి కాదు, ఆయన శిష్యుడికి శిష్యుణ్ణిరా. రే, నేను ఇలాగే లైవ్ టెలికాస్ట్ చేసేద్దామా? సిగ్గులేదు.
ఫైటే ఫినిష్ అయిపోయింది ఇప్పుడైనా ఫైట్కి లీడే ఉంటా చెప్పరా వీరభద్రం చెల్లెల్ని నాకు ఖాయం చేశారు ఆ అమ్మాయిని మీరు లవ్ చేస్తున్నారటగా ఎవరు చెప్పారు ఆ అమ్మాయి తరఫు చెప్పారు ఆ అమ్మాయి ఇల్లెక్కడ ఏయ్ నేను లవ్ చేశానా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదు మరి ఎందుకు లవ్ గివ్ అంటూ రౌడీని పంపించావు ఊరికే ఊరికేనా అంటే నేను గొడవ పడ్డం నీకు టైం పాసా కుట్టరట పడ్డం క్షమించండియ్య అన్నయ్య అవునన్నయ్య నేను ఒక ఆయన లవ్ చేశాను కానీ మా అన్న ఒక రౌడీకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు ఆ రౌడీకి నేను ప్రేమించిన వాడు దొరుకుంటే ఈ పార్టీకి చంపేసేవారు ఆయన కాపాడడానికి మీ అడ్రస్ ఇచ్చారు ఇచ్చారా ఎవరు ఎవరది దిగులు పడకమ్మా రేపు నీకు అతనికి పెళ్లి ఒక వీఐపీ సమక్షంలో ఎవర్రా నువ్వు పెళ్లి కొడుకు ఫ్రెండ్ పెళ్లి కూతురికి ఫ్రెండ్ బాబు తాళి కట్టు ఏంటి నన్నే తెరిపిస్తావు ఇక్కడ ఆయనే పంతులు మంత్రాలు చదువుతున్నాడు భయపడకూడదు తాళి కట్టు నా చెల్లెలికి పెళ్లి చేయడానికి నువ్వే అడుగురా ఇప్పుడు నీ చెల్లెలికి నేనే అన్నయ్యని రేయ్ ఈ వీరభద్రుడు నీకు స్పాట్ పెట్టాడు రా నిన్ను నరికి పోగులు పెడతాను రేయ్ నీ బెదిరింపులన్నీ ఇంకెవరితోనైనా పెట్టుకో నాతో పెట్టుకున్నావు నరికేస్తా రేయ్ పీక తెగ్గొస్తా రారా ఏంటమ్మా నువ్వెవరికి పెళ్లి చేయించావో తెలుసా ఐదారు హత్యలు చేసి 10-15 సంవత్సరాలుగా జైల్లో ఉంటున్న వాడి చెల్లెలు పెళ్లి చేయించావు పట్ట పగలు మార్కెట్ లో ఇద్దరిని పట్టుకుని నరికేయడు నేను నా కళ్ళారా చూశానా ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు వాడు బయటకు వచ్చిన తర్వాత నీ పరిస్థితి మా ఇద్దరి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించావా తనకి పెళ్లి అయిపోయింది కదా వచ్చి చెల్లెల్ని చంపుకుంటాడా వదిలేయమ్మా ఇలా అధిక ప్రసంగంగా మాట్లాడడం మంచిది కాదు ఇక మీద ఎలాంటి గొడవలకి పోనని నా మీద ఒట్టే ఏంటమ్మా దీనికి పోయి ఒట్టేయమంటావు నా మీద ఒట్టే అరే అమ్మా ఒట్టేయరా అరే అమ్మా నా మీద ఒట్టే వదిలేయమ్మా అన్నయ్య ఈ విషయంలో నేను అమ్మ పక్షమే నీ తోడబుట్టిందని నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా ఎవడో రౌడీ గారి చెల్లెలకి పెళ్లి చేసి పెట్టావు ఇలా చూడమ్మా అన్నయ్యకి నీకంటే నా మీదే ప్రేమ ఎక్కువ
ఇక మీద అనవసరంగా ఎలాంటి గొడవల్లోనూ తలదొర్చునని ఈ తల మీద చెయ్యేసి ఒట్టేసేసావు. దీన్ని మీరు ఇంకెవరినైనా కొట్టావనుకో ఈ తలకే ప్రమాదం. నిన్నాళ్ళకి నువ్వు నా కూతురుగాను మీ అన్నయ్యకి చెల్లెలుగాను మాట్లాడేవే. ఇలా చూడరా, నువ్వు నీ చెల్లెల మీద ఒట్టేశావు, ఇక మీద గొడవల జోలికి వెళ్ళావో, దీనికే ప్రమాదం. జాగ్రత్త, భోజనానికి రండి. ఏ గడిద బుద్ధుందా నీకు? నా గురించి నీకు తెలుసు కదా, రేపు ఇలాగే ఇంకెవరినైనా పట్టుకుని చావు కొట్టాను అనుకో, అప్పుడు నీకే ప్రమాదం. ఎందుకు ఇలా చేశావు? నువ్వు ఒట్టేసింది నా తల మీద కాదు. ఏంటి వాగుతున్నావు? ఎవరి తలో? నువ్వు ఇంక ఎవరిని కొట్టినా తిట్టినా చంపినా ఈ జుట్టు ఎవరికి సొంతమో వాళ్ళకే ప్రమాదం. ఎలా ఉంది? మంచి చెట్టు అక్క, నువ్వు వెళ్ళి ఫోన్ చేయి. పర్వాలేదులే, వెళ్ళక్క. ఒక నిమిషం, అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే. అవును, ఆయనకి ఏంటి? ఆయనకి లడ్డు పెట్టకండి, షుగర్ పేషెంట్. ఒక నిమిషం, అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే. అవును, కోడిగుడ్డ ఆయనకి పెట్టకండి, ఆయనకి గ్యాస్ ట్రబుల్. ఏం చెప్పారు? లేకపోతే నాకు ట్రబుల్ అయ్యేది. ఒక నిమిషం, అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే. అవును, ఆయనకి చాప్ పెట్టకండి, ఆయన ప్యూర్ వెజిటేరియన్. చూడండి, గుడ్డు కూడా పెట్టలేదు. నయ ముందే చెప్పారు. అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే. అవునా? ఆయనకి మటన్ చికెన్ పెట్టకండి. ఎందుకమ్మా? ఆయనకి కొలెస్ట్రాల్. నీకెందుకమ్మా ఆయన సంగతి? నేను ఆయనకి అత్త కూతుర్ని. ఓ, అదా విషయం. ఏంట్రా, నేనేమన్నా వెర్రి బెంగళలా కనిపిస్తున్నానా? ఎవరూ నా విస్తట్లో వడ్డించట్లేదు. వీడి విస్తట్లో వడ్డించారు, వీడి విస్తట్లో వడ్డించారు, వాడి విస్తట్లో వడ్డించారు. ఒట్టాగ తింటాను, నేనేమన్నా గడ్డితే మేకనా? ఎవరా ఇక్కడ కాంట్రాక్టర్? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. నమస్కారం అండి. ఏంటి నమస్కారం? నేనే కాంట్రాక్టర్ పాండుని. వంటలు ఏదైనా తక్కువైందా? కొట్టు పోయమంటుంది. ఏం వడ్డించలేదయ్యా? ఏంటి నాలుక అసలు ఏమి తగలలేదు? అసలు వడ్డించలేదా? రే సుబ్బయ్య రామయ్య రెండు ఆయన వడ్డించేవాళ్ళు అందరూ. ఏంటి ఆయనకి ఏమి వడ్డించలేదు అంటున్నారు? ఆయనకి గ్యాస్ ట్రబుల్ అంట, అందుకే గుడ్డెట్లేదు. గ్యాస్? సార్ వెజిటేరియన్, చాప ఎలా పెట్టను? వెజిటేరియన్? ఈయనకి ఒళ్ళంతా కొలెస్ట్రాలే, అందుకే మాట్లాడట్లేదు. కొలెస్ట్రాల? ఈయనకి షుగర్, అందుకే లడ్డు పెట్టలేదు. షుగర్? షుగర్ అని ఎవరు చెప్పారా? ఫిగర్. ఫిగరా? మీ అత్త కూతురు ఫిగర్ గా వస్తే కవరా? ఎవరా అత్త కూతురు? అదిగో నువ్వు నా అత్త కూతురువా? ఏ రూట్ లో? నా రూట్ లో? నీ రూట్ లోనా? అవును, నువ్వు నన్ను చేసుకుంటే మా అమ్మ నీకు అత్తగారే కదా. అందుకే నువ్వు అడ్డమైన వాడి చేతి వంట తినకూడదని నేను అలా చెప్పాను. అప్పుడు నువ్వు వచ్చి వడ్డించు. వడ్డిస్తాను, పని మనిషిగా కాదు భార్యగా. కొట్ట జీవ్యాసి తెరవులతో చీకి పసిముద్దు చెమకు పస చూస్తే చాలే చిత్తవదా పేరు కొట్ట చిల్లక మీసమ్మెలేసి జాంగిరే హే జాంగిరే హే జాంగిరే తర తర తర
అంతలో పూలమాల గెలుపు ఎమ్మెల్యే అంట ఈసారి ఎవ్వడు నన్ను ఎదిరించి నిలబడలేడు నిలబడనివ్వు అయ్యా నమస్కారం నమస్కారం ఇదిగోండి ఈ ఫామ్ ఫిల్అప్ చేసి సైన్ చేయండి అన్న నిల్చొని ఉంటే నువ్వు కూర్చొని ఉంటావా గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యా ఏయ్ నెలకు 5 లక్షలు 10 లక్షలు సంపాదించి మా అన్న నిలబడి ఉంటే 5000 జీతం తీసుకుని నువ్వు కూర్చొని ఉంటావా లేవయ్యా ఏ శంకరరావు గారు రౌడీలను తీసుకొచ్చి గొడవ పెడుతున్నారా ఎవరయ్యా రౌడీలు మేము అంతా కార్యకర్తలు అడుగుతున్నానుగా ఎవరయ్యా మీరు గొడవ పెడుతున్నారు ఇంకేం జరగాలయ్యా
ఇది గాంధీని చంపిన దేశం కదా ఇందిరాగాంధీని రాజీవ్ గాంధీని షూట్ చేసి చంపేసిన దేశం కదా మంచి నాయకుడు అయితే షూట్ చేసి చంపబడాలి లేదా గంజాయి కేసు అబీన్ కేసు రేప్ కేసుల్లో ఇరుక్కుని జైల్లో మగ్గి చావాలి వదలండియ్య ఇక్కడ జరిగిన గొడవకి ఆ దుర్మార్గుడు భుజంగమే కారణం నేను నిఘాసైన వాణ్ణయ్య ఈ దేశ ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను నా కడుపు రగులుతోందయ్య నా ఉసురు తగిలి వాడు ఏదో ఒక రోజు కాలి మాడి మసైపోతాడు నాశనం అయిపోతాడు సర్వనాశనం అయిపోతాడు అంతే అన్నా ఈ దెబ్బతో ఆ సీతారామయ్య పని అయిపోయిందన్నా మీది భలే క్రిమినల్ బ్రెయిన్ అందువల్లే వాడు క్రిమినల్ కేసులో ఇరుక్కుపోయాడు నాయకుడు అంటే ఎట్లుండాలి ఇంకా నువ్వు మూసేయాలా మనకి ఓటు మీద ఓటు వాడికి ఓటు మీద కరెక్ట్ అన్నకి ఎదురు నిలిచేవాడు ఎవడూ లేడు పడవయ్యా ఇంకా నామినేషన్ దాఖలు కరగని టైం ఉంది ఇంతలో మాల వేస్తానంటే అవమానిస్తామేంటి అరగంటలో ఎవడు ఏమి పీకలేడు అన్నా ఎవరు అన్నా మీరు ఏకగ్రీవం అనుకున్నదంతా వేస్ట్ అయిపోయిందన్నా మీకు ఎదురుగా ఒక అనామకుడు నిలబడుతున్నాడన్నా ఎవడ్రా వాడు మహామహా రాజకీయ నాయకులే మాతో పెట్టుకుని దిక్కు దివాణం లేకుండా పారిపోయారు గొట్టంగా అడివి నువ్వు మా అన్నయ్య మీద పోటీ చేస్తావా నువ్వేదో గెలిచేస్తామని మేమేం భయపడడం లేదు నీలాంటి కోన్ కిస్కా గాడు మా అన్నయ్య మీద నిలబడితే అది మా అన్నయ్యకే అవమానం నామినేషన్ దాఖలు చేయడానికి ఇంకా 3 నిమిషాలే ఉంది ఈలోగా నువ్వెళ్ళి ఏమీ చేయలేవు ఏంటి నువ్వు అభ్యర్థివా నేను మీకు అభ్యర్థిలా కనబట్టలేదా రాజకీయ నాయకుల్లో చాలా మంది మేకతోలు కప్పుకున్న పులుల్లో ఉన్నారు నేను పులితోలు కప్పుకున్న మేకలో ఉన్నాను పులి పోస్తులు ఉన్నా గడ్డి తిందు కానీ ఈ పులి గడ్డే తింటుంది సార్ మీకు కావాల్సిందల్లా ఎలక్షన్స్ లో అభ్యర్థిగా నిలబడటానికి అవసరమైన డాక్యుమెంట్స్ డిపాజిట్ మనీ అవన్నీ నా దగ్గర ఉన్నాయి తీసుకోండి తీసుకోండి ఒక్క నిమిషమే ఉంది థ్యాంక్ యూ సార్ టైం అయిపోయింది ఇప్పుడే టైం మొదలైందిరా రే పిచ్చి వెధవాలరా నామినేషన్ ఫైల్ చేయడానికి వచ్చిన అభ్యర్థిని వదిలేసి తోడుగా వచ్చి నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు తోడుగా వచ్చావా మరి అభ్యర్థి ఎవర్రా రే అక్కడ చూడు నువ్వే నన్ను గట్టెక్కించాలి ఓం శక్తి పరాశక్తి ఓం సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే కనబడితే నరికేస్తాడే అన్నా ఏంటన్నా మీరు చెప్పులు వదులుతున్నారు ఎరా వెర్రి పప్ప ఎవరైనా చెప్పులతో గుళ్ళ లోపలికి వెళ్తారా ఆహా గుళ్ళోకి తమరే వచ్చినప్పుడు చెప్పులు రాకూడదా ఇయరా కత్తి ఏంటిది మరి చిన్నపిల్లలాగా నరకడానికి ముందు ఒకసారి అటు చూడండి ఓమారు ఇటు టర్నింగ్ ఇచ్చుకోండి చుట్టూ జనం ఉన్నారు పట్టపగలో ఇంతమంది ముందు గుడివాకిట్లో నన్ను పట్టుకుని నరికితే ఎవడైనా మీకు ఓటేసేది మీకు ఓటు ముఖ్యమా నా చావు ముఖ్యమా సరే మీ ఇష్టం వేసేయండి అరే వేసేయడమ్మా ఎలక్షన్లు అయ్యేంతవరకే వెళ్ళది ఓటు అది పూర్తయ్యాక ఇవన్నీ పరమ వేస్ట్ ఆ తర్వాత నీ మెడ మీద వేస్తాను కత్తి వేటు
చెప్పానండి ఏమైందని సూడీశ్వర్ నామినేషన్ దాఖలు చేసిన దగ్గర నుంచి ప్రతిరోజు స్వస్తూ బతుకుతున్నాను ముందు ముందు మనల్ని ఉప్పు పాత్రేసి ఎలా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు 37 40 ఏళ్ళు ఎలా ఉంటున్నారో తెలియట్లా అందువల్లే వీళ్ళకి విగ్రహాలు పెడుతున్నట్టుగా ఉంది వాళ్ళ సంగతి అటుంచి వెనక్కి తిరిగి చూడు అమ్మ ఎలా నుంచుందో చూసిన నాకే కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి కన్న తల్లివి నీకెలా ఉండుంటుంది ఆ దుర్మార్గుడు కోపంలో కత్తితో వేటేసుంటే నీ బిడ్డ అన్యాయంగా చచ్చిపోయేవాడమ్మా అన్నపూర్ణమ్మ నేను మాట చెప్తాను వింటారా చెప్పండి నా చెల్లెలి కూతురు సీతాలక్ష్మి మీకు తెలుసు కదా దాని మొగుడు రోజు తాగొచ్చి దాన్ని తిట్టడం గొడ్డును బాదినట్టు బాధడం అలా నానా చిత్రహింసలు భరిస్తూ చస్తూ బతికేది ఓ రోజు చచ్చిపోవాలని నిర్ణయించుకుంది అప్పుడు వాళ్ళిద్దరూ ఒక స్వామీజీ దగ్గరికి వెళ్లి కలిసి వచ్చారు ఆ స్వామీజీని చూసిన తర్వాత అతను పూర్తిగా మారిపోయాడు కేవలం ఒక నెల అరే సీతాలక్ష్మి మొగుడు ఇతనేనా అని ఈ ఏరియా వాళ్ళంతా పొగడ్డం మొదలెట్టారు మీరు కూడా ఒకసారి ఆ స్వామీజీని కలిసి రండి మీ అబ్బాయి మారతాడు మీకు మనశాంతి లభిస్తుంది ఆ స్వామీజీ పేరు గురూజీ ఎక్కడుంటారు శ్రీశైలంలో ఉంటారు ఇప్పుడు ఎందుకు మా ఉన్నటువంటి శ్రీశైలం రమ్మంటున్నావు తిరుపతికి వెళ్ళొచ్చాడు కాళహస్తికి వెళ్ళొచ్చాడు ఇప్పుడు ఉన్న బలంగా శ్రీశైలం రమ్మంటే ఎలా వస్తాడు ఇప్పుడు తీర్థయాత్ర ఎందుకు ఉన్న ఊళ్ళో తిరగడమే కుదరట్లేదు ఏమైందిరా నువ్వు పద ఇప్పుడు వెళ్ళి రేపు సాయంత్రానికి వచ్చేద్దాం చెప్పేది కాస్త కూర్చోవయ్యా నీ మానవ నువ్వు వెళ్ళిపోతున్నావు నిన్ను నమ్ముకనే ఎన్నికల్లో నిలబడ్డాను నువ్వు మీ అమ్మ మాట విని శ్రీశైలం వెళ్తే నేను బొచ్చి పట్టుకుని హిమాలయాలకు పోవాల్సిందే కొంతమంది మనశ్శాంతి కోసం హిమాలయాలకు వెళ్తారు వీడు శాశ్వతంగా హిమాలయాలకు వెళ్తాడు దొరికితే తాను నన్ను పంపించేయాలని చూస్తున్నావు నువ్వే ముంచేట్టున్నావు ఇలా చూడీశ్వర్ ఎలక్షన్ పనులు చాలా ఉన్నాయి నువ్వు బయలుదేరు అవును గురువు పదం పద ఆగరా కన్న తల్లి కంటే నీకు వీళ్ళు ముఖ్యమంటారా బాబు అమ్మా ఇప్పుడు నువ్వు నాతో వస్తావా రావా ఇలా చూడమ్మా ఎలక్షన్ అయ్యేంత వరకు నన్ను వదిలేసి ఆ తర్వాత నువ్వు ఎక్కడికి పిలిచినా నేను వస్తాను సరేనా అయ్యలారా అమ్మలారా పులిని ఎదిరించి పిల్ల ఏనుగుని ఎదిరించి ఎలుక గుర్రాన్ని ఎదిరించి గాడిద నెమలి ఎదిరించి నల్ల విషయానికి రావయ్యా ఎవరు అదే నోరు మూసుకుచా నెమలి పురి విప్పుతుంది మరి నల్లి అన్న మన నియోజకవర్గంలో నిలబడడానికి ఉన్న ఒక ఇంటిని అమ్మేశారు అన్నని ఎదిరించి నిలబడుతున్నాడే దుబాకోరు వాడే అమ్ముతాడురా ఆ జంతికల బఠానీలు జంతికల బఠానీలు జంతికల బఠానీలు బఠానీలే అభ్యర్థి బఠానీలు అమ్ముతున్నాడా జంతికల బఠానీలు జంతికల బఠానీలు జంతికల బఠానీలే జంతికల బఠానీలు అమ్మేవాడు నిలబెట్టి ఆ ఈశ్వర్ గారు ఎంత మెంటల్ కఫీ 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 సొంటి కఫీ 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 సొంటి కఫీ 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 బఠానీలు బఠానీలు బాబా బఠానీలు బఠానీలే కఫీ 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 సొంటి కఫీ సొంటి కఫీ 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 మీరు బఠానీలు అమ్మచ్చు సొంటి కాఫీ అమ్మచ్చు కానీ మా అన్న ఉన్న ఒక్క తోటని అమ్మేసి ఎన్నికల్లో నిలబడ్డారు రేపు మా అన్న ఏర్పాటు చేసిన డాన్స్ చూసి మీరు అదిరిపోతారు
నమస్తే టీచర్ మళ్ళీ ఎలక్షన్ లో నిలబడ్డాను మర్చిపోకుండా ఓటేసేయండి స్కూల్ పైకప్పు కారుతోందని మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు బావు చేయించలేదు ఇప్పుడు ఓట్లు అడగడానికి వచ్చారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు మీ నియోజకవర్గానికి ఏం మేలు చేశారు రై తలుపులేసేంట్రా ఏమే నువ్వు వేసే ఒక్క ఓటుకి నే మొత్తం సాధించినవని చెప్పాలా చెప్తా లిస్ట్ రాసుకో 16 కొంపలు కూల్చాను 10 15 హత్యలు చేశాను ప్రజల డబ్బు 2 కోట్లు కొల్లగొట్టాను 200 ఎకరాల గవర్నమెంట్ భూమిని నా పేర రిజిస్టర్ చేయించుకున్నాను ఇందులో దెబ్బతిన వాళ్ళు 200 మంది ఊరొదిలి పారిపోయిన వాళ్ళు 300 మంది ఇది కాకుండా నా విరోధులు 30 మందిని లేపేశాను అందగత్తెలు 10 మందిని ఇదే నువ్వు అడిగిన నా 10 ఏళ్ల సాధన ఈ ప్రశ్నలు అడిగే పని నీ పిల్లలతో పెట్టుకో నన్ను అడిగేవనుకో మంటల్లో మసి చేసి విభూదిగా పెట్టుకుంటా మీ టీచర్ అడిగిన ప్రశ్నకి వివరంగా సమాధానం చెప్పా తప్పకుండా నాకే ఓటేస్తుంది మర్చిపోకండి ఆ మర్చిపోకూడదు మన వాళ్ళందర్నీ నేను కోరుకునేది ఏమిటంటే అందరూ బాగా అలసిపోయి ఉంటారు కనుక ఫుల్లుగా తాగి మూసుకొని పడుకోండి అన్నయ్య మనం ఇంతవరకు 40 లక్షలు ఖర్చు పెట్టాం అందులో 3 లక్షలు పోస్టర్స్ కే ఖర్చు అయ్యాయి కానీ వాళ్ళు ఇంతవరకు ఒక్క పాంప్లెట్ కూడా పంచిపెట్టలేదు అది మాత్రమే కాదన్నా మన పేరు లేని గోడ లేదు వాళ్ళు కనీసం గోడ మీద గీత కూడా గీయలేదు ఇంకా నువ్వు మాట్లాడకూడదు అయ్యా మీరు వెళ్ళని సందు లేదు దూరని ఇల్లు లేదు చూడని మనిషి లేడు అంతెందుకు పట్టుకోని కాళ్ళు కూడా లేవు అలాంటప్పుడు ఈయన ఎదిరించి ఏ ధైర్యంతో నిలబడుతున్నాడు వాడు అయ్యా మిమ్మల్ని ఎదిరించి వాడు ఏ ధైర్యంతో నిలబడ్డాడండి ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగరాలనుకున్నట్టు వీడు నన్ను ఏమీ చేయలేడురా పోయిన ఎలక్షన్స్ లో 1 లక్ష ఓట్ల తేడాతో గెలిచాను ఈ ఎలక్షన్స్ లో మొత్తం 3 లక్షల ఓట్లు నాకే అన్నా అన్నా తెల్లదోనే బాంబు వేసేశారన్నా అంతా అయిపోయింది కొంప మునిగిపోయింది మీరు ఓడిపోవడం ఖాయమన్నా ఏంట్రా వాగుతున్నా నేనేం వాగట్లేదన్నా ఆ టీవీ చూసి ఊరే బొగ్గుమంటోంది వెళ్ళండి నా వెళ్ళి టీవీ చూడండి పైనే అసలు పని మొదలవుతుంది రాయ్ ఏంటే ముగుడు కేసు లుక్కులు ఇస్తున్నా పోవే ఏ కాంట్రాక్టర్ చెప్పనా వీళ్ళంతా ఎవరో తెలుసా తెలియదన్నా ఇదిగో ఇక్కడ నిల్చున్నారే పబ్లిక్ వీళ్ళమ్మ బాబు అక్క చెల్లెలు పెద్దమ్మ పెదనాన్న చిన్నమ్మ చిన్నాన్న బావలు మరదళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు మొత్తం అందరినీ దించేశా వీళ్లతో రోడ్డు వేయించు ఆ రోజు మీటింగ్ లో బటనీలు అమ్ముకున్న వాళ్ళంతా మెంటలు గాళ్ళన్న ఇప్పుడు చూసావా అయ్యగారి బాగోగం ఊరంతా తెలిసిపోయింది అంతా ఈ టీవీ వల్లేరా రే రాజు అనయ్య ఇంకో 10 నిమిషాల్లో ఈ త్రిశూలం టీవీ ఉన్న చోటు ఉండకూడదు నేల మట్టం చేసేయండి అలాగే అనయ్య రే రండి త్రిశూలం టీవీ కొత్త చిరునామా నెంబర్ 10 రాజీవ్ నగర్ ఇక్కడ జరిగిన గొడవకి ఆ దుర్మార్గుడు భుజంగమే కారణం నేను నిఘాసైన వాణ్ణయ్యా ఈ దేశ ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను నా కడుపు రగులుతోందయ్యా నా ఉసురు తగిలి వాడు ఏదో ఒక రోజు ఖాళీ మాడి మసైపోతాడు నాశనం అయిపోతాడు అడ్రస్ మార్చేశాడు అన్నయ్య వెతుకుతారా క్షమించండి త్రిశూలం టీవీ నెహ్రూ వీధికి మార్చబడింది ఎలక్షన్లు అయ్యేంత వరకే వెళ్ళది ఓటు అది పూర్తయ్యాక ఇవన్నీ పరమ వేస్ట్ ఆ తర్వాత నీ మెడ మీద వేస్తాను కత్తి వేటు ఉన్న మాట చెప్పాలంటే వాడే వేశాడు మీకు వేటు ఇంకా ఏం చేస్తున్నావురా అన్నయ్య అడ్రస్ మళ్ళీ మార్చేశాడు కాకుండా నా విరోధులు 30 మందిని లేపేశాను అందగత్తెలు 10 మందిని ఆరు దుర్మార్గుడా మంటల్లో మసి చేసి విభూదిగా పెట్టుకుంటా
తను కేవలం తీగలాగితే దాంతో మీ డొంకంతా కదిలిపోయింది అయితే ఒకటి తాను మిమ్మల్ని అవమానించడం కోసం అలా అడగలేదు కెమెరాకు సూట్ అయ్యే ప్రశ్నలే అడిగింది మీరు కొంచెం మేకప్ తో వెళ్ళి ఉంటే బాగుండేది మూసుకో మళ్ళీ క్షమించండి త్రిశూలం టీవీ పాత అడ్రస్ కే పోరిబిడ్రా పాత అడ్రస్ కే త్రిశూలం టీవీ ఇదే అడ్రస్ లో సంచలన వార్తలతో అరే రండిరా వెళ్దాం ఇవన్నీ చూపిస్తూ మా బండారం బయట పెడతావా వదులుతామంటరా మీ అందరిని నరికేస్తా ఇదంతా లైవ్ లో వస్తుంది ఎన్నో అర్థం చేశాడు అందులో ఇది కూడా ఒకటి అవుట్ ఏందో బట్ట చూస్తావుడో పేరు తెగ్గొయ్యా రేయ్ రేయ్ ఆ మూర్తి గాని వదలమన్నా రేయ్ వాడిని వదిలేంట్రా రేయ్ నీకే చెప్పేది శంకర్ని వదలమన్నా ఆ కోట్లింగ్ అని కూడా ఆ కోట్లింగ్ అని వదలమన్నా రేయ్ వాడిని వదలంట్రా వదలంట్రా రేయ్ నువ్వు ముందా ఈశ్వరుని వదలరా వారికే చూస్తావేంట్రా వదలమంటున్నానుగా వదలు అన్నయ్య ఇక్కడ జరుగుతుంది నీకెలా తెలుస్తుంది డైరెక్టర్ చూస్తున్నాడు చెప్తారా నేను మాత్రమే కాదు ఊరంతా చూస్తున్నారురా ఏమంటున్నావు అన్నయ్య లైవ్ లో వస్తుంది ప్రత్యక్ష ప్రసారం నేను గెలవడం కోసం ఎన్ని హత్యలైనా చేస్తావురా వెంటనే వచ్చేయండిరా రేయ్ ఇచ్చిన బిడ్డ చాలరా డోర్ మూసుకొని పో వాడెందుకు వెళ్ళిపోయినాడో వీడెందుకు కిట్టా చూస్తా ఉన్నాడో ఇండిపెండెంట్ అభ్యర్థి శివలింగం 17 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. నియోజకవర్గంలో రామ్మూర్తి 5000 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఆత్మకూరులో భుజంగం 28 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. ఇప్పుడే అందిన సమాచారం ఇండిపెండెంట్ అభ్యర్థి శివలింగం 47 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. అభ్యర్థి భుజంగం 8 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో సుబ్బారావు 8000 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఎన్నికల ఫలితాలు ఇప్పుడే అందిన సమాచారం. ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో భుజంగం 10 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన సమీప అభ్యర్థి శివలింగం ఆఖరి నిమిషం వరకు ముందంజలో ఉండి చివరకు 10 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎందుకురా పూలమాల? ఏంటన్నయ్య మూడోసారి గెలిచావుగా? ఎన్ని ఓట్లతో? 10 ఓట్ల తేడాతో గెలిచావన్నా. అయ్యా 10 ఓట్లు 1000 ఓట్లు గెలుపు గెలిపే. దొంగ ఓట్లు ఎన్ని వేశారు? 25000 ఓట్లన్నయ్య. వేయలేదంటే చెప్పరా? వేయలేదంటే ఓడిపోయి ఉండేవాళ్ళం. నేను ఓడిపోయే పరిస్థితి కలిగించింది ఎవర్రా? ఎవర్రా? ఈశ్వర్ అన్నయ్య. ఏంట్రా ఈశ్వర్? ఇరాయ్ ఆ పూలమాల అలాగే ఉంచుకోండి. వాడి శవానికి వెయ్యాలి. రాయ్ లాక్కు రండి. ఏంటన్న పూర్ణ అంత కంగారుగా ఉన్నావు? ఆ ఎమ్మెల్యే గడు మళ్ళీ ఎన్నికల్లో గెలిచాడు, ఎప్పుడు మా ఇంటి మీదకి వచ్చి పడతాడో అని భయంగా ఉంది. కాసేపు మీ ఇంట్లో ఉండి దానికి ఇంతగా అడగాల, కావాల్సినంత సేపు ఉండు. శ్రీశైలానికి.
శ్రీశైల క్షేత్రం ఈశ్వర నిలయం ముక్తికి మార్గం కైవల్యధామం విశ్వము కంటా హృదయ భాగము భక్తుల మదిలో నిత్య తేజము ఈశ్వర నిలయం శ్రీశైల క్షేత్రము ఈ సుదినం మా హృదయం శివమయమే శివమయమే నీ స్మరణం ఒక జాగృతి కిరణం జ్యోతిమయమే జ్యోతిమయమే శ్రీ శైవ క్షేత్రం జ్యోతిమయమే నమః శివాయ స్వామి స్వామి మీరొచ్చు మా అబ్బాయిలానే ఉన్నారు ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ నేను బిడ్డలాంటి వాడిని చెప్పండి మా అబ్బాయి చూడడానికే మీలా ఉంటాడు కానీ మీలో ఉన్న సహన గుణం మచ్చు కూడా మా వాళ్ళలో లేదు చిన్న పెద్ద తేడా లేకుండా న్యాయం ధర్మం అంటూ గొడవల్లో చిక్కుకుంటూ ఉంటాడు ఒక దైవం కరుణా స్వరూపం అయితే ఇంకొక దైవం ఉగ్ర స్వరూపం దేవుళ్ళలోనే ఇన్ని తేడాలు ఉన్నప్పుడు మనుషులు ఒకేలా ఎలా ఉండగలరు నేను అలా అనుకోలేకపోతున్నాను స్వామి నా భర్త అర్ధాంతరంగా చనిపోయారు ఆయన చావు సహజమైంది కాదు వీడిలా ప్రతి సమస్యలోనూ తలదొచ్చడం వల్లే దుర్మార్గులు చంపేశారు అసలు ఆయన చావుకి కారణం కేవలం కోపం ఆవేశమే ఏంటమ్మా ఇవన్నీ చెప్తావు నువ్వు ఊరుకోరా ఏ ఆవేశం కోపం మా ఆయన చంపేశాయో అదే ఆవేశం కోపం వీడికి కూడా వచ్చేసే స్వామి నా భర్త నాకు దూరం అయినట్టు నా కొడుకు కూడా నాకు దూరం అయిపోతాడేమోనని భయంగా ఉంది మీరే వీడి మనసు మార్చాలి స్వామి కొంతమందికి చెప్తే అర్థమవుతుంది కొందరికి అనుభవిస్తేనే అర్థమవుతుంది మీ అబ్బాయి ఏ కోవలోకి వస్తాడో నాకు తెలియదు మీ అబ్బాయితో నేను కొంచెం విడిగా మాట్లాడచ్చా అందుకే స్వామి వీడిని తీసుకొచ్చాను ఒరే వెళ్ళి స్వామీజీతో మాట్లాడు ఏంటమ్మా నువ్వు పోరా ఎందుకు బాబు మీ అమ్మగారిని ఇబ్బంది పెడతావు అయ్యో ఆవిడ గురించి వదిలేండి స్వామి ఎప్పుడు ఏదో ఒకటి సణుగుతూ ఉంటుంది ఊళ్ళో సంగతులు అస్సలు ఏమీ తెలియవు ఊళ్ళో సంగతులు నీకు అనవసరం ముందు పెద్దవాళ్ల మనసు నొప్పించకుండా నువ్వు నడుచుకో అందుకని సామాజిక స్పృహ ఉండకూడదని నేను చెప్పడం లేదు ప్రతివాడికి సామాజిక స్పృహ ఉండాలి గాంధీజీ హింసకు పాల్పడ్డారా కత్తి చేత పట్టారా ఎవరి మనసుని నొప్పించకుండా ఆయన దేశభక్తిని ప్రదర్శించారుగా అందుకే ఒక సామాన్యుడు మహాత్ముడై ఈనాటికి జీవిస్తున్నాడు సమాజం పట్ల నీకున్న శ్రద్ధని ఈ విధంగా చూపించు సైన్యం శత్రువులతో పోరాడితే దాని పేరు యుద్ధం ఒక పోలీస్ నేరస్తుడితో గొడవ పడితే దాని పేరు కర్తవ్యం ఇప్పుడు నువ్వు గొడవ పడుతున్నావే దాని పేరేమిటి యుద్ధమా కర్తవ్యమా నేను చెప్తాను రౌడీయిజం బతికుండగా మనం చేసిన తప్పులకి చనిపోయిన తర్వాత మన ఆత్మ బాధపడకూడదు నువ్వు చెప్పేది నాకు వినపడుతుంది నేను చెప్పేది నీకు వినపడుతుంది మన ఆలోచన కూడా ఆ దేవుడికి తెలుస్తుంది ఒక మంచి మనిషికి
చెడు ఆలోచనలు ఉండకూడదు. స్వామి, మనకి ఆలోచన ఒకటే, మాట ఒకటే. ఇంతవరకు మీరు మాట్లాడారు, ఇప్పుడు నేను మాట్లాడొచ్చా? రావణాసురుడిని అంతం చేశాడే శ్రీరాముడు, ఆయన ఏమన్నా పోలీసా? కంసుడిని మట్టు పెట్టాడే మన శ్రీకృష్ణుడు, ఆయన ఏమన్నా సైనికుడు? చెప్పండి స్వామి. కాదు, మరి వాళ్ళు చేసిందేమిటి? లౌడీజమా? అది అసుర సంహారం. అప్పుడు నేను చేసింది అంతే. అందుకని నేను దేవుణ్ణి కాదు, స్వాములని కాదు. స్వామి, మీరు జ్ఞానులు, ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు. మీ లక్ష్యం ప్రశాంతంగా జీవించడం, కానీ నేను ఒక సగటు మనిషిని. జీవించడమే నా లక్ష్యం. ఈ కలికాలంలో జీవితమే ఒక పోరాటం, నేను పోరాడి తీరాలి. గుడికొచ్చే వాళ్లలో 190% మంచివాళ్ళు, వాళ్లతోటే మీ జీవితం. కానీ సమాజంలో 190 మంది హంతకులు, దొంగలు, దగాకోరులు, దోపిడీదారులు, పోకిరీలు, పోరంబోకులు, వాళ్లతోటే నా జీవితం. నేనెలా ప్రశాంతంగా ఉండగలను? మీరు చెప్పినట్టు ఈ కాలంలో ప్రశాంతంగా ఉండాలంటే ఉండొచ్చు, కానీ ఎలా? ఇంట్లోకి జొరబడి చెల్లెలు చేపట్టుకుని లాగుతారు, చూస్తూ ఊరుకోవాలి. ఫ్రెండ్ని నడి రోడ్లో రౌడీలు కొడతారు, నరుకుతారు, చూస్తూ ఊరుకోవాలి. అయిన వాళ్లు ఆస్తంతా దోచుకుపోతారు, అవన్నీ సహిస్తూ చూస్తూ ఊరుకోవాలి. నేను చెప్పినవన్నీ వదులుకుంటేనే ప్రశాంతత కలుగుతుంది అంటే ఆ ప్రశాంతత నాకు అనవసరం. అనుభవించిన వాడు చేసే ఉపదేశానికి, అనుభవించని వాడు చేసే ఉపదేశానికి చాలా తేడా ఉంది. సరే, మీరు దేవుణ్ణి నమ్ముతారుగా? దేవుడి ఆశీస్సులు, కృపాకటాక్ష వీక్షణాలు మీకున్నాయిగా? అంతెందుకు? మీకు శక్తి ఉందని ప్రజలు నమ్ముతున్నారు కదా. అది నిజమే అయితే 3 మాసాలు 90 రోజులు నా స్థానంలో మీరుండండి, మీ స్థానంలో నేనుంటాను. మీ స్థానంలో నేనుండడం గొప్ప విషయం కాదు. 3 మాసాలు అక్కడ నుండి వచ్చిన తర్వాత మీరు ఏమైనా చెప్పండి. సహనంతో ఉండమంటే సహనంగా ఉంటాను, తిట్టద్దు అంటే తిట్టను, కొట్టద్దు అంటే కొట్టను, నించోమంటే నించుంటాను, కూర్చోమంటే కూర్చుంటాను. అంతెందుకు? చచ్చిపోమంటే చచ్చిపోతాను. ఇది మీ మీదొట్టు. ఈశ్వరుడి మీద బయట ఉన్న మేమగారిని పిలుచుకురండి. ఏంటలా చూస్తున్నారు? ఇంకో 3 నెలల వరకు ఆవిడే మేమగారు. వెళ్ళండి. అమ్మా, స్వామీజీ పిలుస్తున్నారు, లోపలికి రండి. నన్ను ఎప్పుడు ఏకవచనంతో పిలిచేవాడివి. స్వామీజీతో మాట్లాడిన 5 నిమిషాల్లో నీలో ఎంత మార్పు వచ్చేసింది. స్వామీజీ మహిమ రా. నేను రిలీజ్ అయ్యింది రిలాక్స్ కోసం కాదురా, రివెంజ్ కోసం. ఎక్కడ్రా ఈశ్వర్? ఏం స్వామి, మా అబ్బాయికి చేయాల్సిన ఉపదేశం చేసేసారా? అన్ని ఉపదేశించారు, ధైర్యంగా తీసుకువెళ్ళండి. వెళ్ళరా, పెళ్లి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకో. ఏంటి రాజా, ఆదిలోని హంసపాద ఇప్పటికే ఏం మించుకోలేదు, బాగా ఆలోచించి నిర్ణయించుకో. సార్, 3వసారి గెలిచారు కదా, మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేయబోతున్నారు? వచ్చే ఎలక్షన్ లో నాకు సీట్ రావాలి, మళ్ళీ నే ఎమ్మెల్యేని అవ్వాలి. అప్పుడు ఆ ఈశ్వరుడికి నేనే శనీశ్వరుణ్ణి. ఎలక్షన్లైన మరుక్షణం ఆ ఈశ్వరుని నేనే నా చేతులతో అడ్డంగా నరికేయాలి. అదేరా నాకు నిజమైన గెలుపు. నా నియోజకవర్గ ప్రజలకి నేను ముఖ్యమైన వాగ్దానం చేశాను, వెంటనే దాన్ని నెరవేర్చాలి. ఊరికి బయలుదేరండి రా. నా వల్ల నీలో మార్పు వస్తుందో రాదు,
ఈ సమాజం నీలో మార్పు తెస్తుంది. ఈశ్వర్ ఎక్కడ ఉన్నాడు? రాలేదు. నీ మొగుడేడే ఎన్నికల అవగానే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో నాకు తెలీదు. చూసి కాస్త మంచికాయలు ఇవ్వండి. ఏమయ్యా ఈశ్వర్, నువ్వు ఏనాడు ఈ మార్కెట్ లో అడుగు పెట్టిన వాడివి? కొత్తగా అరటికాయలు కొనడానికి వచ్చావు? నమ్మలేకపోతున్నానయ్యా. నీ బోడి నమ్మకాన్ని తీసి పక్కన పెట్టు. ఇప్పుడే మా అబ్బాయి మారి నా మాట వింటున్నాడు. నువ్వు వాడిని బాగుపడినచ్చేలా లేవే. కాసిన పచ్చిమిరపకాయలు. ఎక్కడ్రా ఈశ్వర్? తెలీదు. చెప్పరా? నాకు తెలీదు. తవాలేదా? నిజమే చెప్తున్నా, నాకు తెలీదు. పెడదాం పదా. రైట్, వెళ్ళండ్రా. వెళ్ళి లోపల ఉన్న వాళ్ళని ఈడ్చుకురండి. నాతో పాటు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందిరా. కోటుగాడిని ఇక్కడికి లాక్కురండి. రాయ్, మాట నిలబెట్టుకోవడానికి వచ్చాను. ఇప్పుడు ఏం చేస్తావో చూస్తాను. రాయ్, వీణ్ణి చంపి పాతేయండి. నా కొడుకు తన్నం తినేవాడా? వాడు వాడి చేతులు ఎలా తన్నం తింటున్నాడో చూడండి. ఇప్పటికైనా నమ్మండి, వాడు మారాడండి, వాడు మారిపోయాడండి. వాడు వదిలేయండి, వాడు వదిలేసేయండి, చెప్పండి. అయ్యా, దయించిన వాడు నమ్మండి, వాడు మారాడు. ఇక పొరపాటును కూడా వాడు మీ జోలికి రాడు. నమ్మండి, నన్ను నమ్మండి. అయ్యో, మీకు చేతులు ఎంత దండం పెడతాను. వాడు వదిలేయండి, వదిలేయమని చెప్పండి. అయ్యా, వాణ్ణి ఒక్క వేటుతో వేసేయండి. ఇంతకు మించి వీణ్ణి కొడితే చచ్చిన పామును కొట్టినట్టే.
మనకే అసయ్య. నీ కొడుకు ప్రాణాలు నీకు భిక్షగా వేసి వెళ్తున్నా. ఇక మళ్ళీ వాడు నా జోలికొచ్చాడో నీ కొరివి పెట్టడానికి నీకు కొడుకు ఉండడు. ఏం దిగులు పడకండి, త్వరలోనే కోలుకుంటా. मनसा तीर ఇక నా బిడ్డ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం రాదు. నా ఒక్కడి చాలు నేను ప్రశాంతంగా బతకడానికి. నువ్వు నీ ప్రశాంతత, నువ్వు ఇంకెవరి దగ్గర తన్నులు తినాలనుకుంటున్నావో తినే, ఇదంతా నీ తలరాత. ఓ బల బల బల. ओपिक बट स्वामे सपोर्ट सपोर्ट पिं पिंट पड़े निर्कटे आलोचन स्वामे 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 स्वामी स्वामी मड़स रौडी कुट्टेडनि मनशांति मनिषि की आस्तिपास्तुल कंटे मनशांति मुख्यं अम्मा चेलेलो उन्नारु అదే విధంగా మీకు ఒక కుటుంబం ఉంది. ముందు వాళ్ళ సంగతి చూడండి. సమే సమే ఏంటి స్వర్ ఇలా మారిపోయా? అవును, వీడు మారిపోయాడు. మీరు కూడా మారండి, లేదా ఎవరి చేతులైనా తన్నుని తిని చావండి. పద ఈశ్వర్ దిగులు పడకండి స్వామి, మా అమ్మాయి నుంచి నీకు పెళ్లి చేస్తాను, జీవితాంతం మాతోనే ఉండిపోండి స్వామి. అమ్మాయా? అవును స్వామి. ఎక్కడ ఉంది స్వామి? ఇదిగో ఇక్కడే ఉంది స్వామి. ఇదే స్వామి మా అమ్మాయి. ఎరా, గుమ్మడికాయకి లంగా ఒడి వేసినట్టుంది ఇది అమ్మాయి. అట్రా పడకండి స్వామి, సిగ్గేస్తుంది. పడండి పడండి. అయ్యో, మార్కెట్ లో జరిగింది విని చాలా కంగారు పట్టాను. వెంటనే నేను అమ్మవారి గుడికి వెళ్లి నీ పేరున అర్చన చేయించాను. అన్ని సర్దుకుంటాయి. ఎందుకలా దూరంగా జరుగుతారు? విభూది పెట్టడానికిగా వచ్చాను. ముద్దు పెట్టడానికి వచ్చానా? ముద్దు పెట్టడానిక. అమ్మా, హోనా. ఏమిటి బాబు? ఆ విభూది తీసుకుని నాకు పుయ్యండి. వాళ్ళు పుయ్యొచ్చు కానీ నేను పుయ్యకూడదా? ఇవిడు మా అమ్మ, పుయ్యొచ్చు. తరుణా చెల్లెలు, పుయ్యొచ్చు. మీరు పోస్తే తప్పు కాదా? కేరా, ఇందులో తప్పే ఉంది. కాబోయే భార్య కాకపోతే ఇంకెవరు పోస్తారు? కాబోయే భార్య ఈశ్వర్ లవర్ అయింటుందా? నువ్వు పెట్టమ్మా. ఆగండి, ఈ ప్రేమ పెళ్లి అంతా 3 నెలల తర్వాతే.
మూడు రోజులకే అన్నయ్యలా ఇంత మారిపోయితే మూడు నెలల తర్వాత ఇంకేమవుతుందో. అదంతా నాకు తెలీదు. నన్ను పెళ్లి చేసుకోవాలి, ఒట్టేయండి. నీకు ఈశ్వర్కి మీరేగా ఈశ్వర్? సరే, ఆ ఈశ్వరుడికి నీకు? ఏ ఈశ్వరుడు? శనీశ్వరుడా, మహేశ్వరుడా, లోకేశ్వరుడా? సరే, నీ ఈశ్వర్కి నీకు మూడు నెలల తర్వాత పెళ్లి. ఇది బొట్టు. చేర్చుకుంటే సుఖమే, తొందరలోనే పెళ్లికి లగ్నం నిశ్చయిస్తే సుఖమే, తాళి కట్టే వేళ దాకా వేచి ఉంటే సుఖమే, దంపతులైన ఆనందాన్ని పంచుకుంటే సుఖమే, బ్రతుకంతా సుఖమేగా. ఎంత సుఖమో ఆశ, ఎంత సుఖమో. కళ్ళు మళ్ళీ ఒళ్ళు కొస్తే కవ్విస్తుంది సుఖమే, ఉంటే సుఖమే, సరే గాని అర్చన ఎవరి పేరు చేయమంటారు? అబ్బాయి పేరు చేయండి. బాబు ఈశ్వర్, గోత్రనామాలు చెప్పినైనా అర్చన చేసేస్తాను. గోత్రనామాలు అనేవి కేవలం మనుషులకే, ఆ దేవుడికి అంతా సమానమే. దయుంచి అర్చన దేవుడి పేరు మీద చేయండి. ఆహా, చూసావా అమ్మా, చూసావా, ఆ స్వామీజీ దయ వల్ల ఈశ్వర్ ఎంత మారిపోయాడు. అవునవును, చాలా మారిపోయాడు. మీరెళ్ళి అర్చన సంగతి చూడండి. సరేనమ్మా, ఓం శివాయ నమః.
नीतने कदा ఏంటన్నా గుళ్ళోకి తమరే వచ్చినప్పుడు చెప్పులు రాకూడదా ఏంటి అయ్యా ఓరా బయటికి వాళ్ళు ఎంత నచ్చుకుంటున్నా నువ్వేం మాట్లాడుకురాయనా अंदर दर चुने टोकन राय మీ లోపలికి వెళ్లి తిరిగి వచ్చే వరకు మా చెప్పులకి నీదే బాధ్యత తీసుకో తీసుకో నాన్న मनुषे कदा वाडु इदे पनिगा चेसाडु इदि नाकु असह्यं अनिपिंचट्लेदम्मा इप्पुडु संतोषमेगा इप्पुडु नीकु संतोषमेगा ई सीन इक्कड उंडि कल्लारा चूसि आनंदिंचरा नेनु वेळ्तुन्नानु चप्पल तीसुकोंड्रा తల్లి కావాలంటే పురిటినొప్పులు భరించాలి కదమ్మా మీ కొడుకు మంచివాడు కావాలి అంటే ఈ నొప్పిని భరించక తప్పదు పదమ వెళ్దాం అత్తయ్య
మీరు చెప్పింది నిజమే ఈ స్వామీజీ హచ్చ మీ అబ్బాయిలానే ఉన్నారు ఈవిడే మీ అబ్బాయిలవరా చెల స్వామి కరెక్ట్ గా చెప్పేశారు అదే శివశక్తి మీరు బాగా మారిపోయారు స్వామి పెళ్లి కూడా మీరు చెప్పిన టైంకే చేసుకుంటాను అంటున్నాడు ఆ స్థాయికి మీ భక్తుడయ్యాడు నిజమా చాలా సంతోషం పెళ్లి ఒక మూడు నెలల తర్వాత పెట్టుకోండి అప్పుడే అందరికి మంచిది అనుకుంటాను ఈయన చెప్పిన మాటల్ని అలాగే చెప్పేశారు మీరు ఓ ఆయన అలాగే చెప్పారా అవును ఆయన జ్ఞాని శాస్త్ర విజ్ఞానాన్ని పరిశోధించేవాడు విజ్ఞాని ఒక భక్తుడి మనస్సును చదివేవాడు మహాజ్ఞాని సరే కానీ నా ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా పెళ్లిని ఎందుకు మూడు నెలలు వాయిదా వేశారు అప్పుడే గురువు ఇల్లు మారుతాడు అంతలో ఈయన మారిపోతారే ఆయన మారడం గురించేగా చెప్తున్నాను నాకేమీ అర్థం కావట్లేదు స్వామి అది ఆధ్యాత్మికం నీలాంటి అర్భకులకు అది అర్థం కాదు భక్త మీతో కాస్త విడిగా మాట్లాడాలి లోపలికి వస్తారా ఏమిటి స్వామిజీ మ్యాటర్ అది ఎలా సాగుతోంది అంత సక్రమంగానే సాగుతోంది మూడు నెలల తర్వాత నువ్వు వెళ్లేసరికి ప్రశాంతంగా ఉంటుంది 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 ఇలా చూడండి జీవితం అన్నది గాలి లాంటిది ఇంతవరకు మీరు చూసింది కేవలం పైరుగాలి మాత్రమే ఇంకా చలిగాలి కొండగాలి పిల్లగాలి వడగాలి ఈదురుగాలి సుడిగాలి అని ఉన్నాయి ఇవన్నీ కలిసి కొట్టినప్పుడే మీకు బాగా అర్థమవుతుంది రేయ్ త్వరగా రండిరా పోనీరా తొందరగా పోనీ నీకు చెప్పేది త్వరగా పోనీ త్వరగా పోనీరా ఎవరు కావాలి నువ్వే నేను రిలీజ్ అయిన వెంటనే నిన్నే వెతుకుండాల్సింది కానీ నీ చెల్లెలికి పెళ్లి కొడుకుని వెతికేదరా రేయ్ నువ్వు నా చెల్లెలికి పెళ్లి చేసావు కదరా ఇప్పుడు నీ చెల్లెలికి నేను బ్రోకర్ పని చేశాను దీనికి నేను చూసిన పెళ్లి కొడుకుని చూస్తావా రేయ్ తీసుకురండి పెళ్లి కొడుకుని అల్లుడు రెడీయా తల్లి కొడుకులు ఇద్దరు దీన్ని ఆశీర్వదించండి వద్దలే ఒక నిమిషం ఇలా చూడండి నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి దయించి నా చెల్లెలిని వదిలేసేయండి ఏంట్రా బోడి డైలాగులు కొడుతున్నా ఆ రోజు రెచ్చిపోయా ఈ రోజు ఏం తగ్గిపోయా రేయ్ రారా నా మీదకి రారా ఏంట్రా చిరుత బిత్తలపోతోంది చెయ్యతురా మీదకి రారా రారా పెళ్లి కూతురా రావే ఏమిట్రా అలా చూస్తా పెళ్లి దాన్ని కాపాడు రేయ్ కట్రా తాలే నేను చెప్పేది వినండి ఇది తన జీవితం దండించదలుచుకుంటే నన్ను దండించండి తరణే చేయక తిరునాళ్ళలో తప్పిపోయిన వాళ్ళ చూపేంట్రా మీదికి
నీకేం కాలేదు గా యశ్వంత్ చేతిరా కేట ఆలోచిస్తావు ఎందుకు రా తన్నులు తిని చస్తావు వాడిని కొట్టవా నీ చెల్లెలు వాడి నుంచి కాపాడవా నువ్వేమన్న సాములరువా నాకు నా ప్రాణం కన్నా నా చెల్లెలి మానవే ముఖ్యం వెంటనే నీ మనుషుల్ని ఈ ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్పు లేదంటే నాతో కలిసి నువ్వు కాలి బూడిదవుతావు ఇలా చూడు మంచివాడి కోపం వస్తే ఒంటికి మంచిది కాదు చెడ్డవాడి కోపం వస్తే ఊరికి మంచిది కాదు మంచివాడిగా ఉండడానికి ప్రయత్నించు ప్రసాదం స్వామి బాగా తినండి స్వామి ఏ మావా తిను మావా ఏది మావా హలో స్వామి ఎవరు స్వామి నేను కోట్లింగాన్ని మాట్లాడుతున్నాను ఏం చేస్తున్నారా ఇక్కడ ఒక పెద్ద ఫంక్షన్ లో ముఖ్యమైన విఐపీలతో కలిసి నవకాయ పిండి వంటలతో విందు భోజనం చేస్తున్నాను రా నేను ఒక స్వీట్ ఇస్తాను అది కూడా పెట్టుకుని తిను ఇక అదొక్కటే బాకీ అది కూడా పెట్టే ఇక ఎమ్మెల్యే గారి గురించి భయపడక్కర్లేదు వాడి చోటు తగిలిందనుకో వేలు ఉండదు వాడి వేలు తగిలిందనుకో చెయ్యే ఉండదు వాడి చెయ్యి తగిలిందనుకో చోటలో తీసుకుపోతాడు రే ఈ మందులో చేసినప్పుడే నాకు తెలుసు పంచి డైలాగులు వస్తాయని బయటకు రారా మన ఈశ్వర్ పాత ఈశ్వర్లా విశ్వరూపం చూపించాడు ఆ వీరభద్రం గాడిని తన్ని ఊరు నుంచి తరివేశాడు రే ఆ గ్రూప్ వదిలేసి మన గ్రూప్ కు చేరా సామే ఆ కిందుకు లాగేశారు సామే అరే సామే మనిషికి ఎప్పుడు ఒకేలాంటి భోజనం దొరకదా వెజ్ బిర్యానీ దొరుకుద్ది చికెన్ బిర్యానీ దొరుకుద్ది మటన్ బిర్యానీ దొరుకుద్ది సద్దనము దొరుకుద్ది స్వామే పంచ డైలాగ్ తో పంచర్ చేయకండి స్వామి త్వరగా ఏం చెప్పండి స్వామి ఆకలితో చేస్తుందండి రే పంచి డైలాగులు మీ దాకా వచ్చేసినాయి స్వామి సరే పర్వాలేదు ఈ రాత్రికి మీ అందరికి బిర్యానీ మాకు బిర్యానీ పెడతారు స్వామి చల్లగా ఉండాలి స్వామి లాగించో నాకు కోటి బిర్యానీ గొట్టి సేందో లేదా కళ్ళు గొట్టి సేందో లేదా కౌసు పెట్టాను అంచుకుందాం లాగించో నాకు కోటి బిర్యాని అరే లాగించో నాకు కోటి బిర్యాని కళ్ళు కొట్టి సింబులేదా
బుద్ధున్నట్రా ఎమ్మెల్యే కార్ వస్తా ఉంటే నడరోడ్లో నిల్చొని డాన్స్ ఆడుతా ఉంటారో డేయ్ ఎవడ్రా ఎమ్మెల్యే ఏప్రిల్ 10 ఓట్ల తేడాతో గెలిచిన వాడు ఎమ్మెల్యేట్రా డేయ్ నేను మట్టుకలా గెలుతుంటే నడి రోడ్లో నిలబడి నాలుగు పీకులు చచ్చుండేవాడు వాడు నికార్సైన మగాడైతే వాడి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో నిలబడమన్నరా 10000 ఓట్ల తేడాతో గెలిచి చూపిస్తా సామే ఉక డేయ్ మా ఈశ్వర్ ఇంత ముందులా లేదు సామే ఇక్కడ దెబ్బ పడితే సామే గోల్కొండ అబ్బానాలరా ఏంటో తుపాకి చూపిస్తావ్ బండేకండ్రా ఏంటనే వాడలా పిచ్చోడలా మాట్లాడుతుంటే వచ్చి బండెక్కమంటావేంటి పిచ్చోడ అలాగే మాట్లాడతాడు ఎక్కండ్రా ఎక్కండ్రా బండి రేయ్ పదండ్రా బండెకండి ఓ పోరా రేయ్ సామే ఏందయ్యా తుపాకిలో గుడు లేవండి ఇంకా నాయో వాళ్ళు ఉన్నప్పుడు చెప్పలేదు చెప్పుంటే నేను ఉండేవాడిని కాదు నిజమే సామే రండి శివలింగం గారు రండి రాజకీయ నాయకుడు అంటే ఈ ఎలక్షన్ లో నించుని ఓట్లు అడిగి గెలవడం మాత్రమే కాదు ఎత్తులు పై ఎత్తులు ఎన్నో ఉంటాయి అందులో ఒక ఎత్తే ఈ ఎత్తు ఎలక్షన్స్ లో నిలబడి ఓడిపోయినందువల్ల నీకు మెంటల్ ఎక్కి ఇది ఇంకో ఎత్తు దీని తర్వాత ఇంకో ఎత్తుంది అది కూడా విను ఊళ్ళో ఏంట్రా విశేషం కూతురికి ఓణీల ఫంక్షన్ జరుగుతుందన్న నువ్వు తిన్నగా ఇంటికి వెళ్తున్నావు మెంటల్ గానే వెళ్తున్నావు ఊరంతా నువ్వు మెంటల్ అని నమ్మాలి అక్కడ ఏ అమ్మాయికి అయితే ఫంక్షన్ జరుగుతుందో ఆ అమ్మాయిని నువ్వు గట్టిగా కౌగలించుకుని ముద్దులిస్తున్నావు ఇవ్వలేదనుకో వీడికి అమ్ముండదు రై నిప్పట్టించట్రా మీరు నేను చేయకండి మీరు చెప్పినట్టే చేస్తాను ఈ ఎపిసోడ్ కి నేనే డైరెక్టర్ యాక్టింగ్ అవార్డు వచ్చే లెవెల్ కు ఉండాలి రై నేను చెప్పినట్టు నువ్వు చేయలేదో తిరిగి వచ్చేసరికి ఇక్కడ బూడిదే ఉంటుంది పో రాయ్ అనయ్య మీరు ఆ ఫంక్షన్కి వెళ్ళి పబ్లిక్ లో పబ్లిక్ లా కలిసి వాణ్ణి లేపేయండి ఒక ఎమ్మెల్యేని ఇక్కడికి వస్తే చూసి చూడట్టు ఊరుకుంటారా ఈ ఏరియా ఎమ్మెల్యేని వస్తే ఒక పోస్టర్ లేదు ఒక కట్అవుట్ లేదు ఒక వినయ్ లేదు ఒక శాల్వా లేదు ఒక పూల మాల కూడా లేదు ఏంటే ఎన్నికల్లో ఓడిపోయి పిచ్చాడైపోయినట్టున్నాడు ఒబామా గారు పిలిచారు నేను వెళ్ళలేదు మన్మోహన్ సింగ్ గారు ఢిల్లీ ఫంక్షన్ కి పిలిచారు వెళ్ళలేదు మీకు గౌరవం ఇచ్చిందని చేసేది ఏమే వీడికి ఎన్నికలు అవసరం అంటే చూడు పిచ్చి బాగా ముదిరిపోయింది అయ్యో హలో మైక్ టెస్టింగ్ 1 2 3 4 హలో 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 ఈ మహాసభకి నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు ఎంతో సంతోషపడుతున్నాను పుష్పవతి అయిన కారణంగా మహాత్మా గాంధీ గారిని నిన్న కలిశాను అప్పుడు ఆయన ఏమన్నారు అమావాస్య వ్రతం శుక్రవార వ్రతం ఆషాఢ వ్రతం మాఘశ్రావణ వగైరా వ్రతాలని నియమనిష్టలతో బాగా ఆచరించి దేశానికి స్వతంత్రం సంపాదించాలని చెప్పారు మామూలుగా బెంచ్ కారులో
తిరిగే నేను ఈ రోజు కాలే నడకన వచ్చాను దాని గురించి ఎవరైనా పట్టించుకున్నారా ఈ ఫంక్షన్ కి ఎందుకు వచ్చాను రా అని నా మీద నాకే కోపంగా ఉంది ఏసి కూడా లేదు విందు భోజనం పెట్టారా ఆ పోట్రైన్ గురించారా కనీసం కూల్డ్రింక్ ఇచ్చారా యదవసన్న అసలారా మీరు పిల్చారని వచ్చారు చూడండి నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి నేను ఒక నికార్సైన రాజకీయ వేతనే వంశ పారంపర్యంగా దేశానికి సేవ చేస్తున్న రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాణ్ణి నన్ను ఓడించేందుకు ఇక్కడ కుట్ర జరుగుతోంది నాకు ఎదురుగా ఎదురుగా నిలబెట్టి లొల్లి చేస్తున్నారు ఇక్కడ రాజకీయ ఏయ్ పోరా పోవా दुर्मार्ग नशिचाले त्रिनेत्रुड़ी నమస్కారం అండి ఈ ఊళ్ళో రామయ్య కూతురు ఓణీల ఫంక్షన్ అయిందండి ఆ ఫంక్షన్ లో పెద్ద మనిషి అయిన అమ్మాయిని పిచ్చాడు చేర్చడానికి వచ్చాడండి అది చూసిన అక్కడ జనానికి కోపం వచ్చి కొట్టేసరికి కోపం చచ్చిపోయాడండి దండాలయ్య గారు అక్కడ ఉన్న జనం కాపాడకపోయింటే పాపం అమ్మాయి బతుకు నాశనం అయిపోయిండేది
సార్ నమస్కారం అండి ఆ పిల్లని కాపాడడానికి జనానికి ఎంతకంటే మార్గం తెలియలేదండి అయ్యా అయ్యా నమ్మకండి వీళ్ళు అబద్ధం చెప్తున్నారు నా భర్తను చంపింది చుట్టుపక్కల జనం కాదయ్యా అన్యాయంగా వీళ్ళే కొట్టి చంపేశారయ్యా ఆయన పిచ్చివారు కాదయ్యా నువ్వు తెచ్చిపోయేసరికి పాపం ఈ పిచ్చి తల్లికి పిచ్చి ఎక్కింది ఇన్స్పెక్టర్ గారు మీరు కరెక్ట్ గా చెప్పారండి ఆడు పిచ్చాడా కాదని ఈ చుట్టుపక్కల జనాన్ని అడిగి తెలుసుకోండి లేదా ఫంక్షన్ జరిగిన చోట అమ్మాయి బంధువులను అడిగి తెలుసుకోండి వీళ్ళని నమ్మకండయ్యా ఒక అమ్మాయిని మానభంగం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే జనం చూస్తూ ఊరుకుంటారండి నమ్మకండి అబద్ధాలు చెప్తున్నాడు దీన్ని 4-5 సార్లు జైలుకి వెళ్ళాడు దీన్ని చూడండి సార్ 2 ఏళ్ళు జైల్లో ఉండి ఇప్పుడే బయటకు వచ్చాడు సార్ వీళ్ళందరూ ఎమ్మెల్యే మనుషులు అతన్ని చంపింది వీళ్ళే నేను కళ్ళారా చూశాను సార్ నాకు ఒక చిన్న సందేహం ప్రజాసేవే జయంగా బతుకుతున్న ఎమ్మెల్యే గారి మనుషులమైన మేము ప్రజలం కాదా అండి మీరే చెప్పండి ఇక్కడ ఎవరయ్యా ఈశ్వర్ నువ్వేనా ఈశ్వర్ అవును నువ్వేనా పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసింది సరే నువ్వు నిజం చెప్పు ఇక్కడ ఏం జరిగింది చనిపోయిన శివలింగం నా ఫ్రెండ్ ఆ ఎమ్మెల్యే భుజంగం ఇది వాడి మరణ వాంగ్మూలం ఇప్పుడు చెప్పింది ఇలాగే స్టేషన్ కి చెప్తావా చెప్తాను ఏమా నువ్వు స్టేషన్ లోనే కాదు కోర్టులో కూడా చెప్తాను ఇద్దరు స్టేషన్ రండి ఏయ్ అందరిని అరెస్ట్ చేసి బండి ఎక్కించు ఓకే సార్ ఏ ఆధారం లేకుండా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఆధారం గీదారం అన్నావు అంటే తాట తీస్తా ఏం చూద్దాం అమ్మాయి చెప్పింది నిజమని ప్రూవ్ అయిందో ఏ కీలు కాకీలు విరిచేస్తారు జాగ్రత్త నాకేదో చెప్పలో పొడి చేస్తాను పోనివయ్యా చూసినట్టుందే అన్నయ్య అది మన ఈశ్వర్ అన్నయ్య మతి మరుపు మరీ ఎక్కువైపోతోందిరా రారా రా రే ఇన్స్పెక్టర్ తీసుకున్న డబ్బుకి కష్టపడి పనిచేసింది చాలు గాని ఇక బయలుదేరు ఎక్కడికి బయలుదేరమంటారు రాజకీయ నాయకులు పోలీసు వాళ్ళని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడం పెద్ద విషయమే కాదు మామూలు విషయమే ఎదుటి వాడు నోరు తెరిచడితే దానికి సమాధానం చెప్పడం ఆనాటి రాజకీయం అసలు వాడిని నోరే తెరవనివ్వకుండా కట్టి కొట్టి తొక్కేయడం ఈనాటి రాజకీయం ఏమంటున్నావు అదిగో చూడండి నడి వీధిలో పట్ట పగలు పబ్లిక్ గా ఈ కోడి పుంజు మీ గురించి కూస్తున్నాయి ఇలా వీధికో కోడి మీ గురించి కారుకూతలు కూస్తుంటే ఎలా మీరు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి పదవుల్ని పొందగలరు ఇలా చూడండి ఈ రెండు కోళ్ళని మీకు అప్పగించేశాను వీటితో మీరు జింజర్ చికెన్ చేసుకున్నా సరే చిల్లీ చికెన్ చేసుకున్నా సరే చికెన్ 65 చేసుకున్నా సరే లేక చక్కగా వేపుకు తిన్నా సరే అది మీ ఇష్టం నీ డ్యూటీ నువ్వు చేసావు నా డ్యూటీ మిగిలింది ఇక నువ్వు వెళ్ళొచ్చు చచ్చిన పాముని జాలితో వదిలేస్తే గాలి పీల్చుకుని బుస్సు బుస్సుమని బుసలు కొడుతున్నావా రే
జనానికి ఓట్లేయడం మాత్రమే తెలుసు కానీ నాలాంటి వాళ్ళకి చట్టంలో బొక్కలు పెట్టడం కూడా తెలుసు అందులో ఒకదాని గురించి చెప్తాను వీను ప్రజల గుమిగూడి ఒక పిచ్చాన్ని కొట్టి చంపిన కేసు లేదు ఒక పిచ్చోడు ఒక అమ్మాయిని చెరిచిన కేసు లేదు రేయ్ అనే ఇక్కడ ఎవర్రా పిచ్చోడు నువ్వేరా పిచ్చోడు వెళ్ళు వెళ్ళి నా పేరు నిలబెట్టు పోరా Yeah.
बोट बोर्ड मात्रमे एक्कड़े डॉक्टर सिंगमलाई टाइम इप्पुडु अर्चुडु वेंटने आ डॉक्टर ने रम्मन चेप्पु लेदा नुव्वु इक्कड़े चस्तावु फोन चेयवे इकड़ फोन पड़ेवर चुत पाट वस्तु फोन आये फोन नी फोन पाट वस्तु बड़ी चपरा राम कुमार डॉक्टर राम कुमार ए डॉक्टर माने ने कर एडमिट चेस्ता नो नुब आयने बतिकिस्ता नो लेदा नुब चच्चिपोताव बेदरिस्ते पंजरडान की दारे दूपिडी कादू राजिके वंतकन्ना कादू वैद्यनरा इकड नी कत्ति की वीडी कत्ति की वीडी कत्ति की ए कत्ति की पावर लेदू ना कत्ति के पावर उंदी इकड नेनु कत्ति उपयोगिस्तेने मी अन्नय्य बतुकुताडु लेदा कन्नु मूस्ताडु మీ ఎమ్మెల్యే కన్ను ముయ్యాలా లేక కన్ను తెరవాలి నీ తాటాకు చప్పుళ్ళని పబ్లిక్ లోను పోలీస్ స్టేషన్ లోను పెట్టుకో ఇది హాస్పిటల్ దేవుడి ఉండే చోటు దేవుని నమ్ముకొని మేం బతికే చోటు నువ్వు అరిచి కేకలేసావు అనుకో మీ అన్న సావు కేక పెడతాడు అందరు దూరంగా నుంచోండి నేను నా డ్యూటీ చేయాలి హలో మా అన్నయ్య బతికి తీరాలి ట్రీట్మెంట్ నా చేతుల్లో ఉంది ముగింపు ఆయన చేతుల్లో ఉంది ఏయ్ మరి మీ చేతులే ఉన్నాయా ఏయ్ నమ్మకం ఉంది चंपेशराड़े ईश्वर पारीपरा कोपम वस्ते कुल्लबुड़चेवाण्णि ఇప్పుడు దెబ్బ తినున్నాను వాడు ఎక్కడ ఉన్నా ప్రాణాలతో వదలనే ఎందుకురా మనం అసలు ఏం తప్పు చేసామని మనం ఎందుకురా ఇలా దాక్కోవాలి ఇంట్లోనే ఉండలేకపోతున్నాం ఊళ్ళోనే ఉండలేకపోతున్నాం ఏం బతుకురా ఇది చిల్ల చూడు మనం ఇక్కడ ఉన్న ప్రమాదమే जरिगिंदंटे तट्टुकोलेनु बाबू ना माट विनरा
దయించి రారా నా మాట వినమ్మా మీరు వెళ్ళండి పదరా నేను ఎక్కడికైనా పోతాను నా కొడుకు ఎక్కడో అక్కడ ప్రాణాలతో ఉన్నాడు అన్న ఆలోచనతోనే బతికేస్తాను రావి అబ్బా నా మాట వినమ్మా తొందర పడొద్దు శ్రీ వాడు మగాడే చస్తే ప్రాణాలే పోతాయి నువ్వు వాడే పిల్లవి శీలంతో ఆడుకుంటారే రా అనయ్య మమ్మల్నేలే లోకాన్నేలే ఈశ్వర ఆకాశాన్ని భూమిని నీవే కావరా నమ శివాయ 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 మమ్మల్నేలే లోకాన్నేలే ఈశ్వర ఆకాశాన్ని భూమిని నీవే కావరా కలిగిన అభయమయ రూపం వస్తే ప్రళయమయ నాట్యము కదడే రాజువయ భక్తుల హృదయమే నిలయమయ సూర్యుని కిరణం చూపులయ భక్తుల కాచుడే వాడుకయ గాలిగతాను కదులునయ ఆకారమే ఓంకారమయ నమ శివాయ 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 గణపతియా రెండవ తనయుడు షణ్ముఖుడా సుదులము కామ మేమంతా కరుణే చూపవ కాస్తింత మానవ బంధం మాయేరా దేవుని బంధం సత్యమురా సొత్తు సుఖము మాయమురా లోకం మొత్తం శివుడేరా నమ శివాయ 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 మీరు చెప్పినట్టుగానే మా అబ్బాయి ఏ గొడవలకి వెళ్లకుండా సహనంతోనే ఉన్నాడు ఇప్పుడంతా నా చేతులు దాటిపోయింది ఏం చేయాలో తెలియడం లేదు ఏమైంది ఏంటి అన్నయ్య పరిస్థితిలో ఉన్నాడు స్వామి ఆ ఈశ్వరుని మేం వేడుకునే కంటే మీరు వేడుకుంటే ఆ దేవుడు కరుణిస్తాడు దయచేసి ప్రార్థించండి స్వామి ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు బెంగళూరుకి వద్దు ఈ మండపంలోనే ఉండండి పర్వాలేదు స్వామి చెప్తున్నాను కదా గోపాల్ స్వామి
వీళ్ళిక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేయి. అలాగే స్వామి. ఓ రండమ్మ రండి. బయలుదేరండి. ఇంకెక్కడికి వెళతారు? గుడికే. బయలుదేరండి. మన ఒప్పందం ప్రకారం ఇంకా ఒక నెల గడువు ఉంది. అది పూర్తయ్యాక వెళతాను. మీకేమైనా పిచ్చి పట్టిందా? ఆలోగా వాళ్ళు మిమ్మల్ని చంపి కాల్చి బూడిద చేసి విభూదిగా పూసుకుంటారు. ఇలా చూడు, నోటి మాటకి నీకు విలువ లేకపోవచ్చు, కానీ నేను చిన్నప్పటి నుంచి మంత్రాలు నేర్చుకుని వేదాలు వర్ణించి ఆ దేవుణ్ణి నమ్ముకుని గుళ్ళోనే పెరిగిన వాణ్ణి. నాకు నా ప్రాణం కన్నా ఇచ్చిన మాట ముఖ్యం. నువ్వేగా అన్నావు సమాజాన్ని అర్థం చేసుకోమని. అర్థం చేసుకోలేవు. ఇంకా ఏం అర్థం చేసుకుంటారు? ఊళ్ళో రౌడీసం చూశారుగా, ప్రజలకు సేవ చేయాల్సిన రాజకీయ నాయకుడిని చూశారుగా, అంతెందుకు? చట్టాన్ని కాపాడాల్సిన పోలీసుని చూశారు కదా, అది వదిలేయండి. అహింస 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 అన్నారు కదా, మీ పరిస్థితి ఏమైంది? అజ్ఞాతంలో జీవిస్తున్నారు? నేనేమి అజ్ఞాతంలో జీవించడం లేదు. మీ అమ్మకి చెల్లెలకి ఈ ఊళ్ళో ఉంటే ఏమాత్రం భద్రత లేదు. వాళ్ళు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలని నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. ఇప్పుడు వెళ్ళిపోయారు. ఇకపై ఆ ఎమ్మెల్యేని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు, నేను చూసుకుంటాను. ఆ ఎమ్మెల్యే వెతుకుతున్నది చంపాలనుకున్నది ఈ స్వామీజీని కాదు, ఈ ఈశ్వర్ని. అది నా సమస్య, నేను చూసుకుంటాను. అది పాత సమస్య. ఈ రోజు ఎమ్మెల్యేని చచ్చేట్టు కొట్టి వచ్చింది నేను. ఈ సమస్యలో నాకు భాగం ఉంది. ఏది ఏమైనా వాళ్ళు గనక మిమ్మల్ని చంపేశారంటే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది. మీకు చేతులెత్తి దండం పెడతాను. ఇక్కడి నుంచి వెళ్ళి పండువే కాదు, నేను పూజించే ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా ఇక్కడి నుంచి నేను వెళ్ళను. నువ్విక్కడుంటే లేనిపోని గొడవలు వస్తాయి. ముందు నువ్వు గుడికి వెళ్ళు. ఇంకా మీతో మాట్లాడే ప్రయోజనం లేదు. ఆగండి. అంటే ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నది మీరు కదా? అదంతా తర్వాత చెప్తాను. రా. ఆ ఎమ్మెల్యే భుజంగం ఉన్నంత వరకు నాకు మనశ్శాంతి లేదు. ఆ స్వామీజీ గుడికి వెళ్లరు, వాడికి కావలసింది నేనే కదా. నేను ఇక్కడే ఉన్నానని ఫోన్ చేయి. నేను నిర్ణయించుకున్నాను, ఇదే వాడికి ఆఖరి రోజు. రాయ్ పట్టుకోండి రావండి. తలుపులు వేసాడు.
హలో నే మాల్తిని మాట్లాడుతున్నా మీరు వెతుకుతున్న ఈశ్వర్ ఏటొడ్డున మండపంలో ఉన్నారు త్వరగా రండి ఏమే నా చెవిలోనే పువ్వులు పెడతావా ఇక్కడ రకరకాల టపాకాయలు బాంబులు పేలుతున్న చప్పుడు వింటున్నావా వాటిలో నీ లవర్ చావుకేకలు విన్నావా కొరివి పెట్ట చితి రగులుతోంది హీరోదే నా కసలైన దీపావళి వచ్చి పాలు పోసి చితాభస్మాన్ని తీసుకెళ్ళు బెస్ట్ ఆఫ్ లక్ ఏవనడు ఆ దుర్మార్గుడు స్వామి చెని చంపేశాడు అన్నయ్య నువ్వు పెట్టిన మంటల్లో బాడు మలమల మాడి గుప్పిడి బూడిదైపోయి ఉంటాడు Thank you.
స్వామీజీ చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు. ఏం స్వామీజీ మళ్ళీ గుడికే వెళ్ళిపోతున్నారా? లేదు, ఈ ఊళ్ళో సమస్యలు ఉన్నట్టే ప్రతి ఊళ్ళోనూ ఏవో సమస్యలు ఉంటాయి. ఈ ఊళ్ళో నువ్వున్నావు, మిగతా ఊళ్ళలో నేనుంటాను. వస్తాను. గుడ్ లక్.